జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఏబీవీపీతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు టీడీపీలో సుదీర్ఘకాలం కీలక నేతగా పనిచేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలోనే టీపీసీసీ బాధ్యతలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి యొక్క బలమేంటి బలహీనత ఏంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పునర్వైభవం తీసుకురాగల సత్తా సామర్థ్యం రేవంత్ రెడ్డికి ఉన్నాయా అలాగే అతని రాజకీయ ప్రయాణంలో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి వాటన్నిటి గురించి ఇవాళ వ్యూ పాయింట్లో మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం స్టూడియోలో నాతో పాటు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ సిఇఓ సాయి కృష్ణ గారు ఉన్నారు సాయి గారితో మాట్లాడుతున్నారు సాయి నమస్తే నమస్తే అండి రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక లీడర్ గురించి మనం విశ్లేషించుకోవాల్సి వస్తే ఒక రాష్ట్ర ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా మనం ఎనలైజ్ చేసుకోవాలా లేకపోతే ఒక పొలిటికల్ లీడర్గా మనం అతన్ని ఎనలైజ్ చేసుకోవాలా ఎలా ఎనలైజ్ చేసుకోవాలి ఎస్ మీరు అన్నట్టుగా వ్యక్తిగతంగాన పార్టీ పరంగానా అని అంటే కనుక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి మనందరికీ తెలుసు బట్ అయితే నేను ఒక రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే లోపు ఒక చిన్న పిట్ట కథ చెప్తాను యాక్చువల్లీ ఇది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక నవల్లో రాసినటువంటి ఒక చిన్న కథ అదేంటంటే ఒక ఒంటె క్యామల్ ఒక పెద్ద ఒంటె తన కూతురు పిల్ల ఉంటే రెండు ఉంటాయన్నమాట తల్లి ఉంటే పిల్ల ఉంటే రెండు ఉంటే రెండు రెండింటి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది పిల్ల ఉంటే తల్లి వంట అడుగుతూ ఉంటుందంట ఏమంటే అమ్మ మనకి ఎందుకమ్మా ఈ కళ్ళు ఇంత దళసరిగా ఇంత పెద్దగా ఉన్నాయి అని అడుగుతుందనమాట అడిగితే పెద్ద ఒంటే అంటుంది అంటుంది ఏం లేదమ్మా మనము ఎడారిలో పయనిస్తూ ఉంటాం కదా మనకు ఆ ఇసుక తుఫాన్లు ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి దేవుడు మనకు ఈ కళ్ళని ఇంత పెద్దగా ఇచ్చాడు అని చెప్తుంది అనమాట అండ్ ఎందుకమ్మా మనకు పొట్టలో ఒక సపరేట్ నీటి కోసం ఒక సంచి లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా రోజులు అంటే ఏం లేదమ్మా మనకు ఎడారిలో నీళ్లు ఉండవు కదా సో మనకు అందుకోసమేనే దేవుడి సౌలభ్యం ఇచ్చాడు మనకు మాత్రమే ఇది ప్రత్యేకం అని చెప్తుంది అనమాట అండ్ మన కాళ్ళు ఎందుకమ్మా ఇంత పొడువుగా ఉన్నాయి అని అంటే ఏం లేదమ్మా ఇసుకలో కూరుకుపోకుండా మనం ఇసుకలో కదా ప్రయాణించాలి ఎక్కువగా సో ఎడారిలో అంత ఇసుకే ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది అని చెప్పారంట సో ఇదంతా విన్న తర్వాత పిల్ల ఉంటే తల్లి వంట అడిగిందంట అవునమ్మా ఇవన్నీ కరెక్టే కానీ అసలు ఎడార్ అంటే ఏంటి మనం జూలో ఎందుకున్నామందంట సో ఇది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన ఒక చిన్న కథ దానికి ఆయన చేశ్లేషణే ఏంటంటే రైట్ పర్సన్ ఎట్ ద రైట్ ప్లేస్ ఇది ఇది విషయం అన్నమాట సో నీకు ఎన్ని అద్భుతమైన లక్షణాలు ఉండవచ్చు కాక నువ్వెన్నో గొప్ప వరాలు నీకు దేవుడు ఇచ్చి ఉండవచ్చు గాక నీకు నీకంటూ ప్రత్యేకతలు ఎన్నో సముపార్జించుకొని నీవే ఉండవచ్చుగాక బట్ ఎక్కడున్నావు అన్న దాన్ని బట్టే నీ విజయ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది అని సో రేవంత్ రెడ్డి గారికి ఇది స్పష్టంగా ఖచ్చితంగా సరిపోతుందని నా అభిప్రాయం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎదిగినటువంటి వ్యక్తి ప్రతికూల పరిస్థితులు ఎట్లా అంటే ఆయన ప్రస్థానమే చూస్తే రెండు వేల ఆరులో ఆయన అప్పటికే ఆయన ఏబీవీపీలో ఉన్నారు అండ్ జెడ్పీటీసీ చైర్మన్గా ఎన్నికయ్యారు సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా నిలబడి గెలిచారు రెండు వేల ఏడులో ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న సమయంలో రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఇండిపెండెంట్గా ఉన్నవాడు రెండు వేల ఏడులోనే అదే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు రా రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కనుక ఇండిపెండెంట్స్ చాలామంది కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు జాయిన్ అయి ఉండే ఉంటే కనుక ఈరోజు రే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడిగా ఎలా ఉండేవాడు ఏ స్థాయి ఆయనకు ఒక ఆరా క్రియేట్ అయి ఉండేది కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఆయన ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏంటి అని అంటే ఈ ఆయనకు ఆ పార్టీలో ఉన్న ఒక ప్రతికూల వర్గము సీనియర్లుగా చెప్పబడుతున్న వాళ్ళందరూ ఈయనని జూనియర్గా ట్రీట్ చేసిన విధానం సో ఆ సీనియర్లందరితో ఈయన ఈరోజు ఎలా ఉండేవాడు సో దట్ ఈజ్ ద పాయింట్ అంటే ఆ ఒక ప్రతికూలమైన పరిస్థితుల్లో గెలిచినటువంటి వాడు అని నేను అందుకే ఆ మాట అన్నాను రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫ్కోర్స్ రెండు వేల తొమ్మిదిలో కొంత టీఆర్ఎస్ పార్టీతో అప్పుడు అలయన్స్ ఉంది అండ్ రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎంపీగా గెలిచారు ఇవన్నీ ఇవన్నీ చూస్తే ఆయన 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 పోరాటం అంతా కూడా ఒక ప్రతికూల పరిస్థితుల్లో కొట్లాడగలిగే ఒక నాయకత్వ పటిమ కలిగిన వాడు అండ్ ఆర్గనైజేషన్ని బిల్డ్ చేయడానికి ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ని సముపార్జించుకున్నటువంటి వాడు అండ్ నాయకుడిగా తనకంటూ ఒక వ్యూహం ఉంది అండ్ డబ్బు పరంగా డబ్బును అక్యుములేట్ చేయగలిగే ఒక సామర్థ్యం ఉంది ఇవన్నీ ఉన్నాయి దీంతోపాటు వాక్చాతుర్యం ముఖ్యంగా చెప్పాలంటే తను ఏమనుకుంటున్నాడో కమ్యూనికేట్ చేయగలగడం ప్రజలకి ప్రజలని కన్విన్స్ చేయగలిగేలా మాట్లాడగలగడం నెరేటివ్ స్కిల్స్ ముఖ్యంగా ఆరేటరీ స్కిల్స్ ఉన్నవాడు ఇవన్నీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఇందాక నేను చెప్పినట్టుగా ఉంటే ఎడారిలో ఉంటే ఎలా ఉంటుంది జూలో ఉంటే ఎలా ఉంటుంది కరెక్ట్ రైట్ పర్సన్ ఎట్ ద రాంగ్ ప్లేస్ అన్నట్టు ఉంది పరిస్థితి రాంగ్ మన అతను రాణించడానికి పెద్దగా అవకాశం లేనటువంటి ప్లాట్ఫామ్లో ఆయన ఎంత రాణించినా ఆ ఫలాలు కనిపించే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు అనేది నా అభిప్రాయం సి కొన్ని సమయాల్లో ఎలా ఉంటుందంటే మన ఎనర్జీస్ని కొన్ని కొన్ని లో కానీ ఎక్కడ కానీ మనం పనిచేస్తూ ఉంటే సి ఆర్గనైజేషన్ గ్రో అవుతున్నప్పుడు ఎవరైనా ఒకవేళ దాంట్లో జాయిన్ అయితే అందులో ఉన్నారనుకోండి తను గ్రో అవుతాడు ఆర్గనైజేషన్ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టే పరిస్థితుల్లోకి ఒక సీఈఓ లెవెల్లో వచ్చాడు అనుకుందాం దట్ ఈస్ ఫైన్ తనే మొత్తం బాధ్యత తీసుకొని మొత్తం ప్రక్షాళన చేసి రీవ్యామ్ చేసి మళ్ళీ ఆర్గనైజేషన్ నిలబెట్టచ్చు ఇప్పుడు ఈయన సీఈఓ కాదు ఈజ్ అన్ ఎంప్లాయీ మాత్రమే దో ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటికీ ఈజ్ అన్ ఎంప్లాయీ మాత్రం ఢిల్లీ చేతిలో ఉంటుంది ఢిల్లీ మాత్రమే కాదు ఢిల్లీతో పాటు ఇక్కడున్న సీనియర్ల చేతుల్లో కూడా ఉంటుంది సో అయితే నువ్వు పూర్తి స్థాయి పట్టు సాధించే పరిస్థితి అన్నా ఉండి ఉండాలి లేదంటే ఇట్స్ ఓకే నువ్వు ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నట్టుగానే కనబడుతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో నీ నీకున్న పూర్తి స్ట్రెంగ్స్ అంతా కూడా ఆర్గనైజేషన్ తీసేసుకుంటుంది అది అయితే లాభం ద్విగుణీకృతం అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలో లేదు కాబట్టి రైట్ పర్సన్ ఎట్ ద రాంగ్ ప్లేస్ అనేది నా అభిప్రాయం సో రాంగ్ అంటే అర్థం అది కాదు నా ఉద్దేశం యా కరెక్ట్